హలో ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. టీఎస్ ఎయిమ్స్ సంబంధించి మనకి సీట్ అలాట్మెంట్ జరిగింది స్టూడెంట్స్. సో చాలామందికి మంచి కాలేజ్ సీట్ వచ్చింది చెప్పేసి కాల్స్ చేసి చెప్తున్నారు, వాట్సాప్ చేస్తున్నారు. సో కామెంట్ సెక్షన్ కూడా పెడుతున్నారు స్టూడెంట్స్. చూడండి, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైన్ ఇన్ త్రూ క్యాండిడేట్ లాగిన్. సో మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ త్రూ మనం లాగిన్ అయ్యి సో మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి ఏ కాలేజ్ సీట్ అలాట్మెంట్ అయిందో మీకు తెలుస్తుంది స్టూడెంట్స్. సో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, సో ఎప్పుడు ఎలా చేయాలో మీ డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా అందిస్తాము, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టూడెంట్స్, దీనికి సంబంధించి మీకు చూడండి, ఇక్కడ మనకి త్రీ లైన్స్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి క్యాండిడేట్ లాగిన్ మనం ఎంటర్ చేస్తే మనకి క్లియర్గా మన డీటెయిల్స్ అని క్లియర్ తెలిసిపోతాయి. సో మీకు వచ్చిన ర్యాంక్కి ఆ కాలేజ్లో మీకు ఎంత ర్యాంక్ కట్ ఆఫ్ అయింది తెలుసుకోవాలనుకుంటే మాత్రానికి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ మనకి ఇచ్చేసాడు. సో దీన్ని క్లిక్ చేసుకుంటే మీ కాలేజ్లో ఎవరికి ఎంత ర్యాంక్ కట్ ఆఫ్లో వచ్చిందో మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో స్టూడెంట్స్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు. సో అది ఎలా చేయాలో ఏంటో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియో చెప్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ స్టూడెంట్స్. ఆ లింక్ క్లిక్ చేసి మీరు మీ క్యాండిడేట్ లాగిన్ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఒక అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు కాలేజ్ రిపోర్టింగ్ టైంలో అలాట్మెంట్ ఆర్డర్ ఖచ్చితంగా వాళ్ళు సబ్మిట్ చేయాలి స్టూడెంట్స్. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, అండ్ కంగ్రాట్స్, సీట్ వరకు వచ్చిన కంగ్రాట్స్. అండ్ రాకపోయిన వాళ్ళకి బాధపడవలసిన లేదు, థర్డ్ కౌన్సిలింగ్ ఉంది. బాయ్ స్టూడెంట్స్.